కేసులు కేసుల గాథలు రానున్న బాధలని, ఎందుకంటే ముఖ్యంగా రెండు కేసుల గురించి చెప్పుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా? ఏ బాబు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఎన్ని కన్నాలు వేసాడని చెప్పే అభియోగాలు ఉన్నప్పటికీ కూడా కోర్టుకి నేను వస్తే చాలా ఖర్చు అవుతుంది అని అంటే, వద్దమ్మా, రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయింది, మరింత ఖర్చు వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే కూర్చో అని చెప్పి కోర్టు చెప్తుందా? కోర్టు అలా చెప్పగలదా? చెప్పలేదు, చెప్పదు కూడా. బట్ ఈయన అద్భుత, మరి అద్భుతమైన లాయర్లు ఉన్నారు, లాయర్లకి ప్రభుత్వం నుంచి విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు. సరే, ఇంకేవో చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు బయటపెడదాం. బట్ ఏదైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, 3 నెలలలోపు జడ్జిమెంట్ ఇవ్వాలని, అప్పర్ లిమిట్ 6 నెలలు అని చెప్పి ఒక ఇంటర్నల్ గైడ్ లైన్ పెట్టుకున్నారు. మరి ఇప్పటికీ 200 రోజులు అంటే 6 నెలలు అంటే 180 రోజులు, పైన ఇంకొక 20-25 రోజుల దాకా అయిపోయింది. మరి ఎంత లేట్ అయినా కూడా మరి ఆ జడ్జిమెంట్ రాలేదు. ఇంకా హనీమూన్ ముగిసింది కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఆ పాత లిస్టులన్నీ చూసుకుంటే ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి ఆ జడ్జిమెంట్ ఈ వారమో ఆ పై వారమో జడ్జిమెంట్ అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాలనే వస్తుంది, అప్పుడు ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిస్తే అక్కడికి వెళ్ళి అని చెప్పి నవ్వి నమస్కారం పెట్టి అక్కడ నుంచోవాలి, కూర్చుంటానికి లేదు. మరి రెగ్యులర్గా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మేనేజ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రశ్నించవలసిన దర్యాప్తు సంస్థ ప్రశ్నించదు, ఎందుకు రావట్లేదు అని ఆ సిబిఐ కోర్టు కూడా అడగదు. వెళ్ళాలా వద్దో చెప్పండి అంటే ఆ హైకోర్టు చెప్పదు. ఇదంతా హనీమూన్ పీరియడ్లో, పర్వాలేదు. బట్ ఇప్పుడు హనీమూన్ అయింది కాబట్టి మరి న్యాయాన్ని ఆశిద్దాం, చూద్దాం ఏమవుద్దో. ఇదొక కేసు, ఇంకొక కేసు నేను వేసిన నా బెయిల్ రద్దు పిటిషను, అది కూడా 200 రోజులు అయింది. మరి 180 రోజుల్లో అసెక్చువల్గా అయితే 90 రోజుల్లోనే ఇవ్వాలి. మరి అది కూడా సరే, మరి హనీమూన్ అయింది కాబట్టి నా పిటిషన్ ఎలా చేస్తారా? లేదు, కింద కోర్టులో కొట్టేశారు కాబట్టి మరి కొట్టేస్తారా? ఎందుకంటే కింద కోర్టులో కొట్టేసిన తర్వాత ఇంకా చాలా జరిగినాయి, అసలు కోర్టుకే వెళ్ళలేదు. హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన నేను కోర్టుకి వెళ్ళాలా వద్దా అనే పిటిషను మీద స్టే ఇవ్వాల, ఆర్డర్ పెండింగ్ ఉంది అంతే. సిబిఐ కోర్టు కొట్టేసింది, కొట్టేసినప్పుడు సిబిఐ కోర్టు అడగాలి ఎందుకు రావట్లేదు కన్నా అని. ఎందుకంటే హైకోర్టు స్టే ఇవ్వాల, ఆర్డర్ పెండింగ్ ఉంది, ఆర్డర్ పెండింగ్ ఉన్నంత మాత్రాన ఎగ్గొట్టాలని లేదు. మరి ఎందుకు ఈ సిబిఐ కోర్టు అడగట్లేదు మనకు తెలీదు, ఎందుకు రాలేదు అని సిబిఐ వాళ్ళు అడగట్లేదు మనకు తెలీదు. కానీ పైవాడికి తెలుసు, చూద్దాం ఈ పోస్ట్ హనీమూన్ పీరియడ్లో మరి ఏమవుతుంది ఈ రెండు విషయాల్లో. సరే, నాది కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం, నా పోరాటం అయితే తప్పదు. వాళ్ళు నన్ను ఎన్ని రకాలుగా శారీరకంగా హింసించినా, శాంతి గల్లంత చేయాలని చూసినా, చెత్త చెత్త కేసులు పెట్టినా, మొన్న పెట్టాడు చెత్త కేసు పెట్టించాడు మోహనుడు, జగన్మోహనుడు ఏంట్రా అంటే నా మీద రెక్కేసి అక్కడ ఎవడో నా కొంప దగ్గర కూర్చుంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు నా ప్రాణాలను రక్షించవలసిన వాళ్ళు అతన్ని తీసుకుని పోలీసులకు అప్పచెప్తే సిగ్గు లేకుండా నా మీద కేసు పెట్టించి ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని టెంపరీగా సస్పెండ్ చేయించారు.
ఇప్పుడు అదే టెక్నిక్ మరి వివేకానందరెడ్డి హత్య కేసుని పరిశోధిస్తున్న రామ్ సింగ్ మీద కూడా ప్రయోగించేలాగా ఉన్నారు. రామ్ సింగ్ మీద కూడా మరి ఒక ఎఫ్ఐఆర్ పడింది కాబట్టి, మరి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి రామ్ సింగ్ని సస్పెండ్ చేయించాలని, కుదిరితే సస్పెన్షన్ కుదరకపోతే కనీసం ట్రాన్స్ఫర్ చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా నాకు తెలిసింది. ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు చేసిన ఈ మోటివేషన్తో అది కూడా మేనేజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంకా చాలా చేస్తున్నారు, అన్ని వివరాలు ఉన్నాయి నా దగ్గర, సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. ప్రస్తుతానికి అది సమయం కాదు, చూద్దాం ఇంకెన్ని వేషాలు వేస్తారో చూద్దాం. రామ్ సింగ్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా, ఈశ్వరుడితో పాటు నాకు కూడా చాలా తెలుస్తున్నాయమ్మా. చూద్దాం సమయం వచ్చింది.